further with the happy people. Already we have completed with this first one class on the happy people. Okay, further paragraphs lo em cheptunnaru ante happy people lo inta varaku manam em chusamo happiness ki kaaranam entidi ante happiness evaru ante happiness ante entidi actually sadness ante entidi happy people evaru ane vishayam manam telusukunnam. Yes or no? ఇక్కడ మనం ఆల్రెడీ మీకు చెప్పాము ఇన్ ది ఫస్ట్ క్లాస్ ఇన్ ది క్లాస్ వన్ ఏం చెప్పామంటే దట్ హ్యాపీ పీపుల్ దట్ ఒక పెయిన్ ఎదటి వాళ్ళు పెయిన్ అర్థం చేసుకోవాలంటే ఒక ప్రోగ్రామ్ చెప్పాను సాలమన్ సేజమ్ దట్ హార్ట్ నోట్ ఇట్స్ ఓన్ బిటర్నెస్ అండ్ స్ట్రేంజర్ నాట్ ఇంటర్మియబుల్ విత్ ఇట్స్ జాయ్ అంటే ఒక మన హార్ట్ కి మాత్రమే మన పెయిన్ గురించి తెలుసు అంటే అదర్ పర్సన్ కి అదన్ ఆ పెయిన్ లో ఉన్న ఒక అంటే ఒక ఫీలింగ్ అనేది అదర్ చూసే వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆ ఫీల్ ఎప్పుడైతే మనకు మనము ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం బాధపడుతున్నప్పుడే ఆ మనకు ఫీలింగ్ గురించి తెలుస్తుంది ఇన్ ది అదర్ ప్లేస్ అదర్ పర్సన్స్ కాంట్ ఇమాజిన్ ఆఫ్ ఫీల్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది పెయిన్ విచ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఓకే సో వీ హ్యావ్ కంటిన్యూడ్ విత్ ద ఫర్ ద సీ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్ వీ విల్ కంటిన్యూ హియర్ ఇమాజిన్ ఇక్కడ ఇంకే ఏం చెప్తుందంటే బై హ్యాపీ పీపుల్ బై విలియం రాల్ఫ్ ఇంకే పాయింట్లో తను ఏం మెన్షన్ చేస్తుందంటే ఇక్కడ ఒకవేళ మనం సపోజ్ చూస్తున్నాం అనుకోండి ఎవరు ఇక్కడ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఏంటి దాని సెవెరల్ పాయింట్స్ నుంచి తను వెళ్తున్నాడు ఈస్ గోయింగ్ ఆన్ టు విత్ సెవెరల్ పాయింట్స్ వైన్ వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ హూ ఇస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఇంకే ఫర్దర్ కంటిన్యూస్ దాట్ యంగ్ ఆర్ సపోజ్ టు బి హ్యాపీయర్ దెన్ ది వరల్డ్ ఇక్కడ ఇంకే ఏమంటున్నాడు విలియం రాల్ఫ్ ఇంకే దట్ యంగ్ పీపుల్ ఆర్ హ్యాపీయర్ దెన్ ఓల్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యంగ్ పీపుల్ చాలా హ్యాపీ ఉన్నారు ఓల్డ్ పీపుల్ కన్నా అని చెప్తున్నాడు ఇది కరెక్టా అని ఫర్దర్గా మనం తెలుసుకుందాం అంటే యంగ్ అని హ్యాపీయర్ అని ఎందుకు అంటున్నాడు ఎందుకంటే యంగ్ ఏజ్ ఉంటుంది అప్పుడు బాడీలో పెయిన్స్ అవి ఇవి ఏమి ఉండవు హెల్దీ పీపుల్ యంగ్ పీపుల్ మంచిగా ఎంజాయ్ చేయడానికి అప్పుడు బాధలు సాడ్నెస్ ఇలాంటివి ఏమి ఉండదు ఇక ఈ ఓల్డ్ పీపుల్ అనేది బాడీ పెయిన్స్ వాళ్ళు హెల్దీగా ఉండరు అండ్ సో ఇన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంది ఓల్డ్ పీపుల్ సో అకార్డింగ్ టు దాట్ ఈ ఫీల్ దాట్ మేబీ యంగ్ ఆర్ హ్యాపీయర్ దెన్ ది ఓల్డ్ అంటే ఈ సిచ్యువేషన్ చూసి ఈ ఫీల్ దాట్ మేబీ యంగ్ పీపుల్ ఓల్డ్ కన్నా హ్యాపీగా ఉండొచ్చు కానీ ఫర్దర్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే బట్ ఇట్ సీమ్స్ టు బి డౌట్ఫుల్ యాజ్ యంగ్ ఆర్ యాజ్ యంగ్ ఆర్ ప్రోన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు యంగ్ ఆర్ ప్రోన్ బై కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ లైఫ్ వాట్ ఈస్ సేయింగ్ బట్ ఇట్ సీమ్స్ టు బి డౌట్ఫుల్ యాజ్ యంగ్ ఆర్ ప్రోన్ బై ది కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్స్ కానీ ఒక సెకండ్ చూస్తే మళ్ళీ ఇది డౌట్ఫుల్గా అనిపిస్తుంది విలియం రాల్ఫ్ ఇన్ వాట్ why he says like that because young people are thrown by the conflicting elements anchukunnaru ante young people lives lo chaana ari ila cheyali idi successful ga avvali future lo idi cheyali future lo idi cheyali nenna ee position lo undali na life ni ila settle cheskovali so aa conflicting elements what are the conflicting elements your ambitions your means how you have to reach your financial goal your desires your goals ambition aims whatever so these are the conflicting elements or the we say the feelings with the whatever you know that young people are having so many elements conflicting elements and so they are just formed by the conflicting elements in life so in this sense we say we can't say that young people are happy because they are having so many things and desires and the unfulfillment of the desire make them sad okay and Robert Browning claims that old age is the best of life some old people agrees కానీ ఇక్కడ రాబర్ట్ బ్రౌనింగ్ ఏం చెప్తున్నాడు అంటే ఓల్డ్ ఏజ్ ఇస్ ది బెస్ట్ అని అంటున్నాడు వై ఓల్డ్ ఏజ్ ఇస్ బెస్ట్ బికాస్ ఆ జనరేషన్లో వాళ్ళకి వాళ్ళ లైఫ్ త్రూ ద యంగ్ పీపుల్ హ్యావ్ సఫర్డ్ త్రూ దర్ లైఫ్ ఎన్నో సిచ్యువేషన్స్ ఎన్నో సందర్భాలు ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ దే హ్యావ్ ఫేస్డ్ ఆల్ దోస్ థింగ్ అండ్ దే హ్యావ్ రీచ్ టు ది ఓల్డ్ ఏజ్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ అ హ్యూజ్ బల్క్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ స్ట్రగల్ పెయిన్స్ సఫరింగ్స్ ఎవ్రీథింగ్ they have crossed all the bridge or the ocean of sorrow they have crossed the ocean of sorrow and they have reached to the old age so they are saying that maybe it is possible that old age is the best life ani
దాటి వచ్చాను అని చెప్తాను చూడండి. కొన్నిసార్లు సాడ్నెస్, హ్యాపీనెస్, స్ట్రగుల్స్ అన్నిటినీ క్రాస్ చేసి ఈ ఏజ్ వస్తారు కాబట్టి ఓల్డ్ ఏజ్ కూడా హ్యాపీయెస్ట్ ఫామ్ అని అనుకోవచ్చు అని చెప్పి రాబర్ట్ రామన్ చెప్తున్నాడు. అందుకే కొందరు ఓల్డ్ పీపుల్ అంటే దోస్ సమ్ ఓల్డ్ పీపుల్ ఆల్సో అగ్రీడ్ దోస్ పాయింట్. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్ అగైన్ ఇంగేజ్ మేల్స్ మ్యారీడ్ ఆర్ హ్యాపీయర్ దెన్ ది సింగిల్స్ అండ్ దే ఆర్ లెస్ ప్రోన్ టు సూసైడ్. ఈ అగైన్ క్లెయిమ్స్ మ్యారేజ్ యాజ్ అ హ్యాపీయర్ స్టేట్ యాజ్ ఇఫ్ పేర్స్ ఆర్ వెల్ మ్యాచ్డ్. ఇక్కడ వీడియో గ్రాఫింగ్ మళ్ళీ ఏం చెప్తుందంటే మ్యారీడ్ పీపుల్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు సింగిల్స్ కన్నా అని చెప్తున్నారు. నువ్వు సింగిల్స్ కన్నా మ్యారీడ్ పీపుల్ ఎందుకు హ్యాపీగా అని చెప్తున్నాడు అంటే ఇక్కడ వీళ్ళకు మ్యారేజ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఒక ఫ్యామిలీ లైఫ్లో ఇండల్జ్ అయిపోయి దే డోంట్ హ్యావ్ అనదర్ థింగ్స్ టు ఫీల్ సాడ్ ఆర్ డిప్రెస్. పిల్లలు ఉంటారు, ఆ పిల్లలను చూసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ అండ్ సో అండ్ సో మెనీ థింగ్స్. సో దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్. సో మేబీ దే ఆర్ హ్యాపీ ఇన్ డూయింగ్ వాట్ దే ఆర్. సో దాట్స్ వై దే ఆర్ సేయింగ్ దట్ మేబీ ది హ్యాపీయెస్ట్ స్టేట్ ఇఫ్ ఇన్ కేస్ ద పేర్స్ ద టూ కపుల్స్ ఆర్ వెరీ వెల్ మ్యాచ్డ్. ఒకవేళ ఆ కపుల్స్ వెల్ మ్యాచ్డ్ అయితే అది ఇంకా హ్యాపీయెస్ట్ స్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే సింగిల్స్కి ఎలాంటి ప్రాబ్లం చూసాం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకున్నారు, పిల్లలు చూసాం కదా ఇంటర్లో ఏదో ఇంటర్లో అటెంప్ పిల్లలు సూసైడ్ కమిట్ చేసుకోవడం. సో అంటే ఏమంటారు మ్యారేజ్ పీపుల్ సింగిల్స్ కన్నా సూసైడ్ కమిట్ చేసుకోవడంలో వెరీ లెస్ అమౌంట్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళకు ఫ్యామిలీ బర్డన్స్, పిల్లలు ఫ్యూచర్ అండ్ సో సో థింగ్స్ ఆర్ దేర్. సో దాట్స్ వై వాట్ దే ఆర్ సేయింగ్ మ్యారేజ్ ఆర్ హ్యాపీ దెన్ ది సింగిల్ అండ్ దే ఆర్ మ్యారేజ్ విత్ చిల్డ్రన్స్ బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్. అండ్ ఈవెన్ దో ఇఫ్ మ్యారేజ్ యాజ్ అ పేర్ ఇస్ వెల్ మ్యాచ్డ్ ది పేర్స్ ఆర్ వెరీ గుడ్ దెన్ దే ఆర్ హ్యాపీ. Next what I say, again he claims, if we wish to be happiest man in the world, ఒకవేళ ఇది కాదు లేదు నేను ప్రపంచంలో నాకు ఒక ఎవరైనా దేవత వరమిస్తే మనం మేము హ్యాపీయెస్ట్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నాము వరల్డ్లో అంటే మనం ఎక్కడ ఉంటాము, మెంటల్ హాస్పిటల్లో ఉంటాం, మెంటల్ అసైలంలో ఉంటాం. వీ కెన్ బి అ మ్యాన్ టెల్ బికాస్ వాట్ ది ఆఫర్ టు సే దట్ ఇఫ్ యూ వాంట్ టు బి ది వరల్డ్స్ హ్యాపీయెస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డిజైర్ ఎనీ విష్ ఫ్రమ్ అ ఫ్యారీ గాడ్ మదర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బి అ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ పర్సన్ సో వెర్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ అ మెంటల్ అసైలం అండ్ హూ కెన్ బి బి వీ కెన్ బి అ మ్యాడ్ మ్యాన్. సో వాట్ హీ సేయింగ్ దట్ అ మ్యాడ్ పర్సన్ ఓన్లీ కెన్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది హోల్ వరల్డ్. ఒకవేళ మ్యాడ్ మ్యాన్ ఒక్కడే సంతోషం అంటే ఒక పిచ్చి వాడు తప్ప ఇంకెవ్వరు ప్రపంచంలో ఎప్పటికీ హ్యాపీగా అని అంటే ఉండలేదు. బికాస్ ఎవ్రీ బికాస్ ఈ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ బోత్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ ది లైఫ్. వి కాంట్ ఆల్వేస్ సే దట్ వీఆర్ ఆల్వేస్ సాడ్, వి కాంట్ ఆల్వేస్ సే దట్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. బికాస్ ఈ టుడే మార్నింగ్ ఓన్లీ ఇఫ్ యూ సీ దట్ ఇఫ్ ద మార్నింగ్ యూ వాంట్ బి సమ్ హ్యాపీ స్టూడెంట్ సమ్ యూ కెన్ సీ సమ్ డిసప్పాయింట్మెంట్ of happiest and the saddest moment in our life. Next what they want to say that what they are saying next, but the one in depression seems to feel differently as a horror nightmare. What they are saying, but the one who is in depression they feel it very sad. What they think that life is a horror nightmare. When they are in depression lo unna vallu em anukuntarante లైఫ్ ఒక భయంకరమైన కళ లాంటిది, నైట్ మేర్ చాలా భయంకరమైన కళ ఉంటుంది కదా అలాంటిది అని కొంతమంది చెప్తుంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ సే అ లైఫ్ ఆఫ్ గ్రేట్ మెన్స్ క్లియర్స్ దట్ సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ రియల్ లైఫ్. కానీ కొందరు గ్రేట్ మెన్స్ లైఫ్ని మనం చూసామనుకోండి అదేం చూపిస్తుంది అంటే ఎసెన్స్ అంటే లైఫ్ అనేది. ఇప్పుడు ఒకవేళ మనం బయోగ్రఫీస్ వింటాం, ఇఫ్ యూ విల్ హర్డ్ ప్లీజ్ దెన్ ఆల్రెడీ వన్స్ బయోగ్రఫీస్ ఆఫ్ అ గ్రేట్ పీపుల్ యూ విల్ సీ దట్ లైఫ్ ఇస్ ఓన్లీ లైఫ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ కాంబినేషన్. సో ఇది లేకుండా మనం జస్ట్ హ్యాపీనెస్ జస్ట్ సాడ్నెస్ అనేది వీ కాంట్ ఇమాజిన్. నెక్స్ట్ వాట్ దే సే యాజ్ జార్జ్ బోరో సేస్ సెయింట్ ఫౌండ్స్ హ్యాపీనెస్ ఇన్ ది డివోషన్ ఆఫ్ ది క్రియేటర్. కానీ ఇక్కడ జార్జ్ బోరో ఏం చెప్తుంటారంటే దట్ సెయింట్స్ ఉంటారు, ఋషులు గుణులు ఉంటారు చూడండి, వాళ్ళకి హ్యాపీనెస్ దేంట్లో దొరుకుతుంది ఇన్ ది డివోషన్ ఆఫ్ ది గాడ్ క్రియేటర్. ఓకే సో వై హౌ దే ఫైండ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ది మెడిటేషన్, ఇన్ ది మెడిటేటింగ్ ది గాడ్, ప్రేయింగ్ ది గాడ్, ప్రేయింగ్ ది క్రియేటర్ దే ఫైండ్ దేర్ హ్యాపీనెస్. సో వాట్ దే సే హ్యాపీనెస్ ఇస్ అ మీనింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుల్ గో ఫర్ అ చైల్డ్ అండ్ దట్ చైల్డ్ ఈస్ హ్యాపీ ఇన్ ద స్మాల్ థింగ్స్ ఆఫ్ ది ప్లేయింగ్ థింగ్స్ అండ్ ఇఫ్ యుల్ గో టు ది యంగ్ పీపుల్ దే ఆర్ హ్యాపీ విత్ ద లగ్జరీస్ ఆఫ్ ది
what we say, enjoyable life. Or the middle age person, they are happy with the settled life. And the old age person, they are happy with being calm, play, silent. So happiness and the prati yoga be different now because in child choose the word ki ichhe chinna bomma nunchi vaadiki santosham. Young age పిల్లలకి ఎంజాయ్ చేసుకుంటే కూడా అది వాళ్ళకి హ్యాపీనెస్. ఓ మిడిల్ ఏజ్ పిల్లలకు మంచి మిడిల్ ఏజ్ మ్యాన్స్ ఉమెన్స్ అన్ని వాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోతే హ్యాపీనెస్. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లైఫ్ లో వాళ్ళు అందంగా సాధించేది ప్రశాంతంగా ఉన్నారంటే అది వాళ్ళకి హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ మీనింగ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అదే సెయింట్స్ ని చూస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటిది, దేవుణ్ణి పూజించడం అండ్ దట్ డివోషన్ ఇన్ ది గాడ్. సో దట్ ఇస్ దేర్ హ్యాపీనెస్. And feels as the depression and the depression and sadness and boredom as one among the seven deadly sins. ఇక్కడ వాళ్ళు దాట్ డిప్రెషన్ సాడ్నెస్ ఇంకా బోర్డమ్ అనేది సెయింట్స్ కి ఋషులకి మాంక్స్ కి ఏముందంటే సాడ్నెస్ డిప్రెషన్ బోర్డమ్ ఇవన్నీ ఒక అంటే డెడ్లీ సిన్స్ అంటే చాలా పాపం చేసేది ఎలా ఉంటుందో. సో వాట్ దట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద డెడ్లీ సిన్ పాపం అనమాట. వాళ్ళు డిప్రెషన్లో ఉండడం పాపం, వాళ్ళు డిప్రెషన్లో ఉంటే పాపం కలుగుతుంది అని అంటారు కదా. సో వాట్ దే ఆర్ సెయింగ్ దట్ డిప్రెషన్ సాడ్నెస్ ఆర్ బోర్డమ్ ఈస్ దిస్ వన్ అమౌంట్ ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఇన్ దే ఆర్ హ్యావింగ్ సెవెన్ డెడ్లీ సిన్స్. సో వాట్ దే ఫీల్ దట్ డిప్రెషన్ సాడ్నెస్ అండ్ బోర్డమ్ ఆర్ ది వన్ అమౌంట్ ద డెడ్లీ సిన్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ విత్ అవర్ సెకండ్ క్లాస్ ఫర్ ది హ్యాపీ పీపుల్స్. దెర్ ఆర్ సమ్ రిమైనింగ్ మోర్ పారాగ్రాఫ్స్, వీ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, హోప్ సో యూ పీపుల్ అండర్స్టూడ్ మా